ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనను గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు కాచి కాపాడి మరొక వారాన్ని దేవుడు మనకు దానముగా ఇచ్చినందుకు దేవాది దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నేటి దినముకై ఏర్పాటు చేయబడిన ధ్యాన వాక్యం చదువుకుందాం. లూకా శుభవార్త 2:11 చదవండమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తరలి వంచి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధానములో వాక్య నడిపింపు కొరకు, వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క ఆదివారమును మీరు మాకు దానముగా ఇచ్చి నేటి దినము నీ దివ్య సన్నిధానమందు నిన్ను స్తుతించుటకు మీరు మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు పాటలలో ఆరాధనలో మీరు ఉన్నారు. ఇప్పుడు నీ దివ్య వాక్కును ధ్యానము చేయనంటుండగా అర్పుడనైన నన్ను మరుగుపరిచి నీ నోటికి పొరగా వాడుకుని నీవేని బిడ్డలతో మాట్లాడి ఆత్మీయ మర్మములు మీరే బయలుపరిచి నడిపించమని, వినగలిగే హృదయమును భద్రం చేసుకోగలిగిన హృదయమును వినగలిగే చెవులను దయచేయమని ఏసునామమును అడిగివేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియాదేవుని బిడ్డలారా, మరి యొక్కసారి మనమందరం ఈ రీతిగా కలుసుకునే ధన్యత దేవుడిచ్చాడు. మరి నేటి ధ్యానవాక్యము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నిజమే, ఈ క్రిస్మస్ కాలంలో సర్వ ప్రపంచము వాక్య ధ్యానము చేసే వాక్యము, సర్వ ప్రపంచమునకు దూతల ద్వారా భూమి మీద ప్రవచింపబడిన ప్రవచన వాక్యము, లేఖనాలు నెరవేరిన కాలము, సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి దిగివచ్చిన కాలము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అసలు ఎవరు ఈ రక్షకుడు? మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9:6 లేఖనాలు ముందుగానే, అంటే కాలమునకు అనుగుణముగా దేవుడు ఏ కాలమందు ఏది జరిగించునో అది లేఖనాలలో భద్రపరిచారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అని ఉంటుంది, అది క్రీస్తుకు పూర్వము భూమి మీదకి రాకముందు వ్రాయబడిన గ్రంథము. అందులో లేఖనాలలో యెషయా గ్రంథకర్త ద్వారా బయలుపరచబడిన విషయం ఏంటంటే, ఏదైనాగా మనకి శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును అని ఒక మాట ఆయన గురించి వ్రాయబడుతుంది. మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. శిశువు అన్న మాటలో స్త్రీ అయి అంటే బేబీ అయి ఉండవచ్చు, బాయ్ అయి ఉండవచ్చు, అంటే ఆడ శిశువు, మగ శిశువు, వీరిద్దరిలో ఎవరినైనా శిశువు అని పిలుస్తాం. ఎలాగైనాగా మనకి శిశువు పుట్టెను అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా మనకి కుమారుడు అక్కడ స్పష్టంగా రాయబడ్డా, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడిన వారు కుమారుడు. ఈ కుమారుడు సర్వ సృష్టికి, సర్వలోకమునకు కుమారుడు. ఆ కుమారుని యొక్క ఔన్నత్యమైన విషయాలు యెషయా వ్రాస్తూ, ఆయన భుజము మీద రాజ్యభారముండును, రాజ్యము లోకభారము, సర్వలోకభారము. ఆయన ఔన్నత్యమైన స్థితులు. ఎవరు ఈ రక్షకుడు అంటే, ఈ రక్షకుడు ఎలాంటి వాడంటే, మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు, రెండవదిగా ఆలోచనకర్త, మూడు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. అంటే ఇన్ని ఔన్నత్యమైన సంఘటనలు, భూమి మీద అవతరించబోయే శిశువుని గురించి పాత నిబంధన గ్రంథములో దేవుడు ముందుగానే తన భక్తుల ద్వారా పొందుపరచబడిన విషయము. ఆశ్చర్యకరుడు, నరులు ఊహించనివి, నరులు ఊహించేవి,
జరిగితే అది ఆశ్చర్యము కాదు. నరులు ఊహ కందనివి, అందుకే మీ తల నా తలంపులు మీ తలంపులు వంటివి కావని దేవుడు చెప్తున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచన కలిగి బలవంతము బలవంతుడైన దేవుడు, బలము కలిగిన వాడు, నిత్యుడకు తండ్రి, నిత్యుడు. కాలం అన్నది మనం ఎంతకాలమని మనం గమనించగలిగితే అంతకాలము దేవుడు ఉన్నాడు అంతే. కాలం అన్నది కాలముతో దేవుడు కరగలేదు, కానీ కాలమును కరుగు చేసిన వాడే దేవుడు. అందుకే ఆది కాండములో నరుని మన పోలికను చేయటము అని చెప్పి ఆది కాండములో ఆది అందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని దేవుడు సృష్టిలో సెలవిస్తూ ఉంటాడు. ఇక్కడ కానీ చూసినట్లయితే కాలమును కలుగజేసిన దేవుడు అనాది కాలము నుంచి అనంతకాలం వరకు ఉన్న దేవుడు ఎవరు? ఈయన ఈయన ఔన్నత్యమైన స్థితి ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఎవరంటే ఈ శిశువు ఇన్ని గుణములతో, ఇన్ని నామములతో, ఇంత శక్తితో భూమి మీద ఉద్భవించబోతున్నాడు. తరువాత ఈ శిశువును మరి ఏమి తీసుకొని వచ్చాడు భూమి మీదకి? ఓకే, ఇన్ని ఔన్నత్యమైన గుణములు కలిగిన ఈ శిశువు భూమి మీదకి ఏమి తీసుకొని వచ్చాడు కదా? పరలోకములో నుంచి భూలోకానికి వస్తే ఏదో తీసుకుని రావాలి ఔన్నత్యమైన స్థితి. ఏంటి ఔన్నత్యమైన తీసుకుని వచ్చిందంటే, లూకాసు వార్త 4:18-19 ప్రభువు సమాజ మందిరములో ఉండి ఆయన విశ్రాంతి దినమున ఆయన చేతికి ఇవ్వబడిన గ్రంథమును విప్పి చదువుచున్నప్పుడు ఆయన చేతికి వచ్చిన గ్రంథములోని వాక్కులు దాన్ని మనం చూసినట్లయితే, లూకాసు వార్త 4:18-19 ఒక్కసారి మనము చదువుకుందాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమునకు వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, అందులో ఉన్న మాటలు ఆయన కొరకు భూమి మీదకి తీసుకుని వచ్చినవి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. సువార్త, బీదలైన వారికి సువార్త, మంచి వార్త, దేవుని దగ్గర నుంచి తీసుకొని రాబడిన మంచి వార్త, చెరలోనున్న వారికి విడుదల. ఎటువంటి చెర? నిజమే, మనుషులైన వారు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చెరలో ఉంటారు. ఈ ఇటువంటి బాధ నాకే ఎందుకు వచ్చింది, ఇటువంటి శోధన నాకే ఎందుకు వచ్చింది, ఇటువంటి కష్టము నాకే ఉందా, లోకంలో అందరూ బాగానే ఉన్నారు కదా అని ప్రతి వ్యక్తి తనకున్న చెరను బట్టి అంతరంగంలో నలుగుచున్నవాడే అంటాడు. అందుకే చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు. ఏంటి ఎవరు గుడ్డివారు? భౌతికంగా అంధత్వము కలిగిన వారికి కాదు, కానీ ఆత్మీయ అంధత్వము కలిగిన వారికి చూపును ప్రసాదించేందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు, ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు. మరి నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవసరము ప్రకటించుటకు ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తీసుకొని వచ్చిన అంశాలు గుడ్డివారికి చూపు, బీదలకు సువార్త ప్రకటించుటకై. సువార్త, మంచి వార్త, నిజమే ఒక మంచి వార్త మన జీవితంలో జరుగుతుందని మనం విన్నప్పుడు, అసువార్త, ఒక మంచి నీకు కలిగింది అన్న సంఘటన నీకు తెలిసినప్పుడు అది సువార్త. ఈ సువార్త దేవుడు తీసుకొని వచ్చాడు, శుభవార్త. చెరలోనున్న వారికి విడుదల, ఎట్టి చెరలోనున్న, భౌతికంగా ఆత్మీయంగా
ఎలాంటి చెరలో ఉన్నా వారికి విడుదల ప్రకటించటకు అసలు చెరలో మనిషి ఎందుకు ఉండవలసి వస్తుంది? కొన్నిసార్లు తెలిసి తెలియక చేసిన తప్పిదాలను బట్టి చెరలో ఉండవలసి వస్తుంది. ఆ చెరలో ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఈ చెరలో నుంచి నేను విడుదల కాలేనా? దేవుడు నరులైన వారు తెలిసి తెలియక చేసిన పొరపాట్ల నిమిత్తమై వారి శిక్షకు పాత్రులైనప్పుడు ఆ శిక్ష నుంచి తప్పించేందుకు ఆయన భూమిదికి వచ్చి ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే శిక్ష అన్నది నరుడు భరించవలసి వచ్చినప్పుడు భరించవలసిన శిక్ష నుంచి తప్పించి ఆ శిక్ష తన కుమారుడు అయిన భూలోకం మీదకి వచ్చిన ఆ శిశువు మీదకి దేవుడే పంపించి మనలను చెర నుంచి విముక్తులను చేశాడు. అందుకే పాపులను రక్షించటకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. పాపులను ఆ పాపము వలన కలిగిన చెర నుంచి విడిపించడానికి కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్నిసార్లు కొంత శిక్ష అనుభవిస్తున్నప్పుడు అయ్యో ఇలా చేయకుండా ఉండవలసింది, అలా ప్రవర్తించకుండా ఉండవలసింది అని పశ్చాత్తాప పడినప్పుడు ఇంకా ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం? దీనికి ప్రాయశ్చిత్తము పడి ఏం లాభం? అనుభవించవలసిన శిక్ష అనుభవించాలి కదా అని అనుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భాలలో దేవుడు మనకి తోడుగా ఉండి, ఇమ్మానుయేలుగా ఆయన తోడుగా ఉండి ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించి విడిపించేందుకు దేవుడు తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపించి ఉన్నాడు. అందుకే చెరలోనున్న వారికి విడుదల, ప్రభు హితవత్సరము ప్రకటించుటని దూతలు యెషయాగ్రంథకర్త మనకి వ్రాసినట్లుగా మనం చూస్తాం. ప్రభు హితవస్త్రం ప్రకటించినకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నిలబడి సమాజ మందిరంలో చదువుతూ ఉన్నప్పుడు ఆయనను గూర్చిన ప్రత్యేకించిన ప్రత్యేకత, ఆయనే తన నోటి ద్వారా అక్కడ విశదీకరిస్తూ అది నీ వరకు నా వరకు చేర్చి దేవుడు మనలను నడిపించేవాడే ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు శుభార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించున్నాడు, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవసరము ప్రకటించుటకును నన్ను పంపి ఉన్నాడని ఆయనను గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ శిశువు యొక్క సాక్ష్యము ఆయన సువార్త ప్రారంభించిన 30వ ఏట ఆ సాక్ష్యం యొక్క సంపూర్ణత్వము దేవుడు మనకి వినిపిస్తూ ఉన్నాడు. అది నేటి దినము నీవు నేను గ్రహించవలసిన వారమై ఉన్నా. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ రక్షకుడు ఎవరు పంపించారు? అయితే ఈ రక్షకుని ఎవరు పంపించారు? గలతీయులకు రాసిన పత్రిక 4:4 చూసినట్లయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే భూమి మీదకి నరుడు వెళ్ళవలసిన కాలం, అంటే ఆయన అవతారముగా వెళ్ళవలసిన కాలము సమీపించినప్పుడు దేవుడే, తండ్రి అయిన దేవుడే ఆయన పంపించినాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటారు, చాలామంది క్రీస్తు ప్రభు పుట్టి 2020 సంవత్సరాలు అయింది, మరి చరిత్ర పురుషుడు అంటున్నారు, మరి 2020 సంవత్సరాలే మరి అయింది కదా, మనకేమో సంవత్సరాలు వేల సంవత్సరాల చరిత్ర అని మనకు చెప్తుంది, మరి అప్పుడు లేని దేవుడు ఇప్పుడు ఎలాగో వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ సృష్టిని కలుగజేసిన తండ్రి అనాది కాలం నుంచి అనంతకాలం వరకు ఉన్నాడు. ఉండి నరులు పాపము చేత పట్టబడినప్పుడు, పాపములో పడినప్పుడు, పాపం వల్ల కలిగిన చెర అనుభవించే పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా లోకమునకు రక్షించటకు పంపించి ఉన్నాడు. అది చెర నుంచి విముక్తి కాబడిన దినము, అది నిజంగా సంతోషించే దినం. అందుకే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నానని చెప్పి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వాక్యమును ఏ చెవికైతే చేరిందో, ఈ రక్షణ సునాదము ఏ చెవికైతే వినిపించబడిందో, ఆ సర్వ ప్రజలకు ఆ రాకడ వల్ల, ఆయన మొదటి రాకడ వల్ల కలిగే ధన్యత దేవుడు అనుగ్రహించుతున్నాడు. దేవుని స్తోత్రం, చాలా గొప్ప విషయం అది. దేవుడు భూలోకంలోకి వచ్చాడన్న సంగతి నరుడు గ్రహించాలి. ఆ గ్రహించడమే సువార్త, అది విశ్వసించడమే విశ్వాసము,
అది విశ్వసించడమే సత్యము. వెలుగైన దేవుడు నరుని ఆత్మను వెలిగించినప్పుడు ఆత్మీయ అంధకారము తొలగి మనోనేత్రములతో చూడవలసిన సర్వ సత్యమును చూడగలిగే ధన్యత దేవుడు నేటి తరము వాక్యం ద్వారా మనకిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును ధ్యానించుచున్న మనము, ఆయనను సేవించుచున్న మనము, ఆయన యొక్క స్వరూపమును, ఆయన రాకను, ఆయన ఉద్దేశమును సంపూర్ణముగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ కానీ చూసినట్లయితే ఈ రక్షకుడు భూమి మీదకి ఏం తీసుకుని వచ్చాడు? ఇక్కడ 4వ సంఘటన మనం చూద్దాం. మరి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన్ను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసుడిగా చేసెను. ఆ కుమారుని యందు అనగా మనకు విమోచన వలన అనగా పాపక్షమాపణ కలుగు. ఆయన భూమి మీదకి తీసుకుని వచ్చింది. ఏం తీసుకుని వచ్చాడంటే మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. ఆ కుమారుని యందు మనకి విమోచన వలన అనగా పాప క్షమాపణ కలుగు. మొదటి యోహాను 4:8-9 ఉన్న చూసినట్లయితే ఈ వాక్యము సంపూర్ణంగా మనకి తెలుస్తుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమస్వరూపి, దేవుని స్వరూపాలు మనం వివరించేటప్పుడు చాలా మన ఇష్టానికి దాన్ని ఏం చేస్తామంటే అన్వర్తింపజేస్తాము. అంటే దేవుడు ఇలా ఉండాలి, ఇంత బహా, ఇంత బలంగా ఉండాలి, ఇంత మరి అందంగా ఉండాలి, మరి ఇంత మరి చక్కగా ఉండాలి, ఇంత శక్తివంతంగా ఉండాలి, ఇంత డిగ్నిటీగా ఉండాలి అని మనం అనుకుంటాం. అంటే అది మానవ తలంపులతో మనం చేసుకునే ఇమేజిన్ అది. కానీ ఇక్కడ దేవుని స్వరూపము చెప్తుంది వాక్యము, దేవుడు ప్రేమస్వరూపి. ఒక కంప్లీట్గా ప్రేమకు ఒక స్వరూపం అంటూ ఉన్నట్లయితే ఆ స్వరూపమే దేవుడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుణ్ణి ఎరిగి ఉన్నామంటే ప్రేమ కలిగి ఉంటే దేవుణ్ణి ఎరగగలము. కానీ ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఏమాత్రం కూడా ఎరగలేము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము ఆయన భూమి మీదకి వచ్చిన ఈ ఔన్నత్యమైన స్థితిని మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే మొదటి యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చాలా స్పష్టంగా రాయబడింది. ప్రేమస్వరూపి అయిన దేవుడు, సంపూర్ణమైన ప్రేమకు నిర్వచనమైన దేవుడు యోహాను సువార్త ఇక్కడ అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతో, దానికి ఇంకా అంతం లేదు. ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును, ఆయన నా కొరకు పుట్టి ఉన్నాడని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో, నమ్ముతాడో, ఆయన నా కొరకు వచ్చాడు, దేవుడు నా కొరకు దిగి వచ్చాడు అని ఏ అంతరంగమైతే విశ్వసిస్తుందో, విశ్వసించి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందనట్టు. నశింపక అంటే చనిపోరానా అని కాదు అర్థం. నిత్య జీవమునకు, నిత్య జీవము నరుడు కోరుకునేది భూమి మీద. మనము చాలాసార్లు తలస్తూ ఉంటాం, తను ఉచ్చాలించిన తర్వాత మరలా ఏంటి మానవ జీవితం అన్నది రకరకాల అధ్యయనాల్లో రకరకాల భావాలు వ్యక్తీకృతం అవుతూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆ నిత్య జీవము నువ్వు మరణించిన తర్వాత ఆత్మ దాన్ని సృష్టించిన దేవుని యొద్దకు చేరుతుంది. మొన్నైనది వెనుకటి వల్లే మొన్నైపోవును, ఆత్మ అది దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. దీనికి ఆది కాండములో దేవుడు సృష్టినంత కొన్ని మాటలతో చేశాడు, కలుగునుగాక 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 అని దేని నామము చెప్పి ఏ ఉద్దేశంతో దేవుడు కలుగునుగాక అన్నాడో అది కలిగినాయి. అంతే, ఎలా కలిగినాయి అంటే ఆయన బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, నోటి మాట చేత సృష్టిని సృష్టించిన వాడు. కలుగునుగాక నీవు నేనంటే అయిపోతుంది, ఆయన ఆయన శక్తివంతుడు.
కాబట్టి కలుగును గాక అని అనగానే కలిగింది. మన సైన్స్ కూడా చెప్తుంది విస్ఫోటనం శబ్దంలో నుంచి సృష్టి ఏర్పడిందని కూడా చెప్తుంది. ఒక సౌండ్, ఒక ధ్వని అన్నది దేవుడు బహుశా కలుగునుగాక అన్నది ఒక ధ్వని. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఏమవుతూ ఉంటామంటే చాలా గంభీరంగా ఉంటుంది. కొంతమంది మాటలు సన్నగా ఉన్న మాట చాలా గాంభీర్యత ఉంటుంది. నరులైన వారు సంభాషణ అనేక విధములుగా ఉంటుంది. మరి నరుల యొక్క సంభాషణే ఆ విధంగా ఉన్నప్పుడు శక్తివంతుడైన దేవుని యొక్క సంభాషణ నిజంగా ఎలా ఉంటుందో. చాలా ఒక కలుగునుగాక అన్న స్వరంలో ఉన్న గంభీర్యతను బట్టి సృష్టి అంతా కలగగలిగిన శక్తి దేవుని మాటలో ఉంది. దేవుని మాటలో ఉంది ఆ మాట గాంభీర్యత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన అంటున్నాడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వసించి ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే అక్కడ అంటున్నాడు ఆది కాండంలో, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎంతకు వెళ్ళినన్న మాట ఉంది. నరుడి కలుగజేయబడిన తర్వాత, మట్టిలో నుంచి నరుని చేసిన తర్వాత, మట్టిని తీసి మానవ రూపిగా మార్చి ఆయన రూపమును మార్చి తన పోలికన నరుని చేశాను. ఆయన రూపాన్ని మార్చిన తర్వాత ఆయన ఊపిరిని ప్రత్యేకంగా ఊదాడు. ప్రతిదీ కలుగునుగాక అని సృష్టించిన దేవుడు నరుని విషయానికి వచ్చినప్పుడు ఆయన ఊపిరి ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ చలించాడు, జీవించుచున్న ఆత్మ, ఊదబడిన ఆత్మ, ఇవ్వబడిన ఆత్మ, దానముగా ఇచ్చిన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఊపిరి అది. అంతే, నీ విలువని ఊపిరి, దేవుని ఊదిన ఊపిరి, అంతే కదా. మన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు నరుడు ఆహారం లేకుండా ఎన్ని దినాలు ఉండగలడు? ఓకే, బహుశా మరి ఎన్ని దినాలు ఉంటాడో మనం మీకు తెలుసు. రెండు, నరుడు నీళ్లు తాగకుండా ఎన్ని దినాలు ఉండగలడు? అది తెలుసు. ఇక వేరేస్ నరుడు ఈ ఊపిరి పీల్చకుండా ఎంతకాలం ఉంటాడు అంటే కాలం చెప్పలేదు దానికి, సమయమే చెప్పేస్తాం. ఎందుకంటే కొంత సమయం మాత్రమే ఆ ఊపిరి బిగబట్టుకుని ఉండడం జరుగుతుంది. వన్స్ అది పోయిందంటే ఇంకంతే దర్శనం. ఆ ఊపిరి బయటకు పోతే నరుని యొక్క ఆ నరుడు పేరు పెట్టి పిలవగానే ఆ నరుని యొక్క బాడీ అంతే. అలాగా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆత్మ నూతన శరీరము ధరించి అది భూమి మీద చేసిన క్రియలతో తీర్పులోనికి వచ్చినప్పుడు అది గ్రాంధికమైన భాష, మనకు అర్థమయ్యే భాష స్వర్గము నరకము అంట. ఎక్కడికి వెళ్ళాలి? తీర్పు, ప్రతి మానవునికి తీర్పు ఉంది భూమి మీద. ఒకటి మాత్రం గుర్తుపెట్టు, చాలామంది అనేక మంది విచ్చలవిడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు చూడట్లేదు అనుకుంటారు, తీర్పు తీర్చట్లేదు అనుకుంటారు. మనం ఏమడినా అంటే దిమ్మిని బమ్మి, బమ్మిని దిమ్మి చేసేద్దాం, మసిపూసి మారడికాయ చేసేద్దాం. మనకు వాక్చాతుర్యం ఉంది, మనకి బలం ఉంది, బలగం ఉంది, కీర్తి ఉంది, మనకి ఎన్నో ఉన్నాయి, మనం ఏం చేసినా చెల్లుతుంది అని భూమి మీద నరుడు వక్రమైన మార్గములో ఎన్నో మరి ప్రణాళికలు పన్ని నెరవేర్చుకోవచ్చు, గొప్పగా గొప్పవారవి ఉండొచ్చు, కానీ వీటన్నిటితో దేవుడు మనం తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ఆ తీర్పు దినాన్ని ఎవరం కూడా తప్పించుకోలేము. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవి. చాలామంది లోకంలో తత్వవేత్తలు చెప్తూ ఉంటారు, ఏమైనా తీసుకొచ్చాడు లోకానికి, ఇది ఒట్టి చేతులతో వెళ్ళిపోయి ఏం పట్టుకెళ్ళిపోతున్నాం అంటే పట్టుకెళ్తాం, ఖచ్చితంగా మన క్రియలు పట్టుకెళ్తాం. ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, కిరీటాలు, బిరుజులు ఏం పట్టుకెళ్ళం, కానీ మన క్రియలు, మనం ఏం చేసామో ఇవన్నీ కూడా మనతో వస్తాయి. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు నరులెవరూ చూడలేదనుకున్నప్పుడు, నీవు న్యాయస్థానాల్ని నీవు మరి తిప్పివేసినప్పుడు, లోక అధికారుల కనులే నువ్వు కప్పివేసి
నీవు నీవు అనుకున్నది సాధించుకున్నప్పుడు వక్ర మార్గములో అది కాకపోయినా నీ చిత్తము నీ ఉద్దేశము నెరవేర్చుకున్న ఇవన్నింటినీ కూడా దేవుడు చూస్తున్నాడు. వీటన్నిటితో మనము మహిమలోనికి ప్రవేశించినప్పుడు ఆయన తీర్పు తీర్చేవాడై ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నన్ను చూసినట్లయితే, అయితే ఆయన ఎందు మనం విశ్వసించి పాపం యొక్క లోతును స్వభావమును మనం విశ్వసించినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. నాలుక రుచిని కోల్పోయినప్పుడు ఎంత రుచి అయినది నేను నాలుక మీద పెట్టినా అది రుచించదు. కానీ వేరే ఆ నాలుకకు ఒక రుచి రుచి పట్టే నైజము ఉన్నప్పుడు ఏ రుచి ఏంటో నువ్వు స్పష్టంగా చెప్పగలవు. అలాగే దేవునితో మనం సహవాసం చేసినప్పుడు పాపమును గుర్చిన పెయిన్ మనకు కలుగుతూ ఉంటుంది, పశ్చాత్తాపం మనకు కలుగుతుంది, రిపెంటెన్స్ కలుగుతుంది, ఇది పాపము నేను చేస్తున్నాను. అది వాక్యములో ఉన్న గొప్ప గమ్మత్తు. అయితే దాని గురించి ఆలోచన చేస్తాం, దేవా దీన్ని నువ్వు తప్పించలేవా, దీని నుంచి నేను తప్పుకోలేనా, ఇంకెప్పటికీ దీనితో నేను సహజీవనం చేయవలసిందేనా అని పశ్చాత్తాప పడుతూ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనలను ఆ పాపం అనే చెర నుంచి విడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ చెర నుంచి విడిపించి తాను పరిశుద్ధ రక్తము మన కొరకు కార్చి మన పాపములు కొట్టివేసి మరల తన రాజ్య నివాసులుగా చేసేవాడైనాడు. అందుకే చూడండి మొదటి యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ, రక్షణ పొందటానికే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడైన లోకములోనికి పంపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మొదటి రాకడ రక్షణ రాకడ. ఈ రక్షణ రాకడలోని సర్వసత్యము మనం గ్రహించి దేవుడే నా కోసం మన రావతారే అయి వచ్చి ఉన్నాడని మన ఆత్మలు గ్రహించలాగన ఆ వాక్యమును ఈ క్రిస్మస్ కాలంలో ధ్యానం చేసినప్పుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్న సర్వసత్యము వ్యక్తిగతంగా ఆత్మ ద్వారా మనము మన ఆత్మలకు ఈ మాట చెప్పుకుని సంతోషించవలసిన వారమై ఉన్నాము, దేవుని చిత్తము అందుకోవలసిన వారమై ఉన్నాము, ఆయన జన్మకాల మహిమను స్వతంత్రించుకోవలసిన వారమై ఉన్నాము, ఆయన తీసుకుని వచ్చిన రక్షణను అందుకోవలసిన వారమై ఉన్నాము. అట్టి నింపుదల దేవుడి వాక్యం ద్వారా కుడి వచ్చిన మనందరికి ఆదివారం అనుగ్రహించును గాక. ఆమేన్. మరణార్థ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చూస్తూ ఉండగా ప్రభు ఆ 11 మాసములు గతించి 12 మాసములు ప్రవేశింపచేసి ఆఖరు పాదములోనికి మమ్మల్ని ప్రవేశింపచేస్తూ దేవా ఈ వత్సరకాలము ముగింపులోనికి మమ్మల్ని తీసుకుని వస్తూ ఉన్నాం. నీ జన్మకాల మహిమను ప్రభా జ్ఞాపకం చేసుకునే దినాల్లో సర్వసృష్టిని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. నీ జన్మకాల మహిమ, జన్మకాల సమాధానము, జన్మకాల ఆనందము, సంతోషము ప్రతి విశ్వాసికి అందించి నీవు తీసుకుని వచ్చిన రక్షణ భాగ్యమును బిడలు ప్రభు అందుకొనలాగిన నీ కృప వారిపై కుమ్మరించి అంటే ఆదివారపు దీవెనతో అలంకరించండి. నీకు స్తోత్రాలు. ఇదిగో భయంకరమైన ఆఖరి దినాల్లో ఉన్నాము, కడవరి కాలంలో, అంటూ వ్యాధుల కాలంలో ఉన్నాము, కరోనా కాలంలో ఉన్నాము. ఇటువంటి సమయంలో బిడ్డలైన వారందరినీ నీ రెక్కల చాటిని కాపాడి ప్రతి విధమైన కీడును దూరపరిచి ప్రభువా నీ చిత్తము వారి జీవితంలో జరిగించండి. ఈ యొక్క విధి విధానములు నిర్వర్తిస్తున్న వారిలో వైద్యులను, పోలీస్ అధికారులను, నర్సింగ్ డిపార్ట్మెంట్ వారిని, శానిటరీ డిపార్ట్మెంట్ వారిని విజ్ఞాపకం చేసుకుని దీవించి నీ కాపుదల ఇచ్చి ప్రభువా సర్వ సృష్టి మీద నీ ఆత్మను కుమ్మరింపచేసి నీ క్రిస్మస్ కాల మహిమను, ఆనందమును, సమాధానమును దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములు అడిగి వెళ్ళి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన కాపుదల సహాయమును నడిపింపు
వచ్చిన మనందరికీ తోడైయండి. సంతస క్రిస్మస్ కాల దీవెనతో అలంకరించి నడిపించుగాక. ఆమేన్. మరణాతా.